వెల్కమ్ టు ఏబిఎన్ 3 మినిట్స్. నేను పవన్. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ప్రతి ఒక్కరూ నిశితంగా పరిశీలిస్తున్నారు. అక్కడ ఉద్యోగులకు జీతాలు సక్రమంగా అందక, నిరుద్యోగులకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయి నుంచి రావడం లేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఎవరూ పట్టించుకోవట్లేదు, రాజకీయ నాయకులు అడగట్లేదు, తర్వాత వాళ్ళ సమస్యలు తీర్చట్లేదు అనే ఆవేదనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్న పరిస్థితి ప్రతి ఒక్కరూ చూస్తున్నారు, ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సో సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్కరికి చేరట్లేదు అనే మాటలు కూడా చాలా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రికి రాసినటువంటి ఒక లేఖ, సామాన్యుని లేఖ, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సో ఆ లేఖ సారాంశం ఏంటి, అందులో ఏమేమి రాశారో ఒకసారి మనం చూస్తే, సీఎం గారు మీరు అదృష్టవంతులు సార్, ఎందుకంటే జీతాలు పెంచండి అని ఎప్పుడూ ఏ ఉద్యోగి డిమాండ్ చేయడు. ఎందుకంటే అసలు నెల జీతాలు సమయానికి వస్తాయో రావో తెలియదు కాబట్టి జీతాలు పెంచండి అని ఎవరు అడుగుతారు. అట్లాగే రాజధానిలో ఒక్క ఇటుక కూడా పెట్టలేదు అని ఇప్పుడు ఏ మేధావి ప్రశ్నించాడు. ఎందుకంటే ఉన్న రాజధాని ఉంటుందో ఊడుతుందో తెలియదు కాబట్టి రాజధాని మరి ఎందుకు కన్స్ట్రక్ట్ చేయట్లేదు అని అడిగే ప్రయత్నం ఎవరు చేస్తారు. అట్లాగే పెన్షన్లు పెంచండి అని ఇప్పుడు ఎవరు అడగరు. ఎందుకంటే అసలు పెన్షన్ ఎప్పుడు వస్తుందో, ఉన్నది ఎప్పుడు పీకేస్తారో తెలియదు కాబట్టి ఎవరు అడుగుతారు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇక కేంద్రం నుండి రావాల్సిన విభజన హామీలు ఎక్కడా అని ఇప్పుడు ఎవరు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఎక్కడా అని ఎవరు అడగరు. ఎందుకంటే అసలు ప్రాజెక్టులు కానివ్వచ్చు, పరిశ్రమలు మనమే తరిమి కొడుతుంటే అవి వచ్చి ఉపయోగం లేదు కాబట్టి ఇంకా ఎవరు అడుగుతారు అనే మాటలు కూడా చాలా వినిపిస్తున్నాయి. ఇక ఆడపిల్లలకు భద్రత లేదు అని ఇప్పుడు ఎవరు ప్రశ్నించలేరు. ఎందుకంటే ఒక చెల్లి నాన్నను చంపిన హంతకులను పట్టుకో అన్నా అని ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా, తోబుట్టిన చెల్లికి పంగనామాలు పెట్టిన ఆ వ్యక్తిని భద్రత గురించి ఏమడుగుతాం అని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. తర్వాత పెట్రోల్ మీద దోచుకుంటున్నా ఇప్పుడు ఎవరు అడగరు. ఎందుకంటే పనులే లేనప్పుడు పెట్రోల్తో అవసరం లేదు కాబట్టి ఇంకెవరు అడుగుతారు. సో ఇంకో ప్రశ్న చూడొచ్చు, పోలవరం ఎందుకు పూర్తి చేయవు, కేంద్రాన్ని నిధుల గురించి ఎందుకు నిలదీయవు అని ఇప్పుడు ఎవరూ అడగరు. ఎందుకంటే వాటా ప్రకారం రావాల్సిన నీటినే నువ్వు పక్క రాష్ట్రాలతో లాలూచీ పడి తెచ్చుకోవు కాబట్టి ఇంకా ఎవరు అడుగుతారు అని ఈ లేఖలో రాశారు. అట్లాగే తెలంగాణలో ఉన్న ఆంధ్ర ఆస్తులను ఎందుకు అప్పనంగా రాష్ట్ర ప్రయోజనాలను మరిచి రాసిచ్చావు అని ఎవరూ అడగరు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాటినే మనం కూల్చుకుంటూ పోతున్నాం కాబట్టి పక్క రాష్ట్రాల్లో ఉన్న మన ఆస్తులను కాపాడండి, మనకు దాంట్లో ప్రయోజనం చేకూర్చండి అని ఇంకా ఎవరు అడుగుతారు అనే మాటలు కూడా అందులో రాయడం జరిగింది. ఇక పీఆర్సీ కావచ్చు, డిఏ ఏరియర్స్ అడిగే సాహసం చేసే సీనియర్ ఉద్యోగులు ఎవరు ఉండరు. ఎందుకంటే వారిని 57 సంవత్సరాలకే వాళ్ళని ఇంటికి పంపేసే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి సో ఇంకా మిమ్మల్ని ఎవరు అడుగుతారు అని ఇందులో ఆ సామాన్యుడు ప్రశ్నించాడు. అట్లాగే అసలు నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఏం సాధించావని ఇప్పుడు ఎవరు అడగరు. ఎందుకంటే కోరి కోరి కొరివిని తల మీద పెట్టుకున్నది మన ప్రజలే కదా. ఇక మిమ్మల్ని ప్రశ్నించే ప్రజలు ఎవరుంటారు, మిమ్మల్ని ప్రశ్నించే అర్హత ఎవరికి ఉంది అని ఆ లేఖలో చాలా ఆవేదన వ్యక్తం చేసి ఆ వ్యక్తి రాయడం జరిగింది. దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.